ఈ రోజున నాకు నాకు నాయకులు సమస్య ఉందంటారు, జనసేన పార్టీకి ఆర్గనైజేషన్ లేదంటారు. అంటే ఆర్గనైజేషన్, ముఖ్యమంత్రి గారికి ఉంది ఆర్గనైజేషన్, మీరు స్థాపించారా ఆ పార్టీని? తెలుగుదేశం పార్టీని మీరు స్థాపించారా? స్థాపించారా? జగన్మోహన్ రెడ్డి గారిలాగా మా నాన్న ముఖ్యమంత్రి కాదు, మా నాన్న పోలీస్ కానిస్టేబుల్, సాధారణ పోలీస్ కానిస్టేబుల్ మా నాన్న. మన మన ఇంట్లో ఒకడు, మీలో ఒకడు వచ్చి పార్టీ పెడితే ఎలా ఉంటుంది? అది జనసేన అంతే, వాళ్ళలాగా వేల కోట్లు లేవు. మా బంధువులందరూ కూర్చోబెట్టి పెద్ద రాజకీయ దురంతం లేదు. నా బంధువులే పెద్ద తెలియదు, ఎవరో తెలియదు నాకు. నా బంధువులంతా మీరే, ఉన్న బంధువులు మీరే నాకు. ఇలాంటి పరిస్థితుల్లో మేము పార్టీ పెడితే ఎందుకు ఇంత కష్టం అంటే, డబ్బులు లేకుండా, డబ్బులుంటేనే రాజకీయం అనేది నమ్మను. అడవుల్లో కూర్చొని పోరాటాలు చేసే వాళ్ళకి ఏ డబ్బులు ఉన్నాయి? ఒక్కటి అంటే నేను చెప్పేది, నిజంగా చిత్తశుద్ధిగా ఉంటే ఆలోచన భావజాలం ఉండాలి, భావ సంకల్పం ఉండాలి, భావ తీవ్రత కావాలి. అంటే ఒక భావజాలం ఉండాలి. తెలుగుదేశం పార్టీ భావజాలం ఏంటని అడగండి. తెలుగుదేశం పార్టీ భావజాలం అంటే వాళ్ళు తెలియదు, ఇలా చూస్తారు. మా భావజాలం ఏంటంటే విశాఖలో భూములు కొట్టేద్దాం, ఉత్తరాంధ్రలో 1000 ఎకరాలు లాగేద్దాం, అమరావతిలో 40,000 ఎకరాలు మనం తొక్కేద్దాం. ఇది వాళ్ళ భావజాలం. జనసేన భావజాలం ఏంటని అడగండి. ప్రతి ఒక్కరిని మేము బాధ్యతగా ఉంటాం, మిమ్మల్ని బాధ్యత వహించేలా చేస్తాం. మేము రాజకీయాల నుంచి పారిపోం, నిలబడతాం. 2009 తర్వాత అప్పటి పార్టీలో, ప్రజారాజ్యం పార్టీలో ఉండి నేను ఇంకొక పార్టీ పెట్టడం అంటే చాలా సాహసోపేతమైన నిర్ణయం. అది కష్టం. ఒక్కరు నమ్మడు, నమ్మిందల్లా మీరే నమ్మారు. నన్ను ఒకరు నమ్మలా, మా ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదు. నన్ను ఎవరన్నా నమ్మింది మా అమ్మ నాన్న తర్వాత అంటే మీరే నమ్మారు నన్ను. ఎవరు నమ్మారు? మరి నా జీవితం మీకు కాకపోతే ఇంకెవరికి అంకితం చేస్తాను? నా కుటుంబాన్ని నేను అంకితం చేయను. నా కుటుంబం నేను గౌరవిస్తాను, ఇష్టపడతాను. కానీ నా కుటుంబం కోసం, ఆఖరికి నా బిడ్డలకు కూడా నా జీవితం అంకితం కాదు. నా జీవితం మీకు, మీ బిడ్డలకి అంకితం. మనస్ఫూర్తిగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా చప్పట్లు గుడుచుకోవడానికి, నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా. అంటే మీరు ఊహించుకోండి, 2009